హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పిఠాపురానికే డిప్యూటీ సీఎం పదవి, ఇది పక్క. ఏపీలో ఎన్నికల ఫలితాలపై పార్టీలకు క్లారిటీ వచ్చేసింది. పోటీ చేస్తున్న అభ్యర్థులు దాదాపు స్పష్టతతో ఉన్నారు. హోరాహోరీగా పోలింగ్ సాగిన కొన్ని నియోజకవర్గాల్లో మినహా మిగిలిన సెగ్మెంట్లలో గెలుపు ఓటమిపైన అభ్యర్థులకు పరిస్థితి అర్థమైంది. ఫలితం వెల్లడయ్యే వరకు అందరూ గెలుస్తున్నామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పిఠాపురంలో గెలుపు ఎవరిదనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కానీ ఎవరు గెలిచినా పిఠాపురంకు పదవి మాత్రం ఖాయం. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో పిఠాపురం పైన ఆసక్తి నెలకొంది. 2019 ఎన్నికలలో పోటీ చేసిన 2 నియోజకవర్గాలలో ఓడిన పవన్ ఈసారి భారీ మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. జన సైనికులు పవన్ను గెలిపించేందుకు శక్తి మేర పనిచేశారు. అధిక మెజారిటీ సాధించాలనే పట్టుదలతో కనిపించారు. ఇటు వంగ గీత కోసం వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. వంగ గీత తన గెలుపుపైన ధీమాతో ఉన్నారు. అయితే పిఠాపురంలో 2019 80.99 పోలింగ్ నమోదు కాగా 86.63% పోలింగ్ జరిగింది. దీంతో మెజారిటీపైన అంచనాలు పెరుగుతున్నాయి. పిఠాపురంలో 2009 నుంచి 2019 ఎన్నికల వరకు లెక్కలు గమనిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగ గీతకు 2009 ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన సమయంలో 46,623 ఓట్లు రాగా అప్పుడు వర్మ పైన 1,036 ఓట్ల విజయంతో సాధించారు. అదే ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముద్రగడకు 43,341 ఓట్లు పోలయ్యాయి. 2019 పిఠాపురం నుంచి గెలిచిన దొరబాబు 83,459 ఓట్లు దక్కించుకున్నారు. కాగా 14,992 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసిన వర్మకు 68,467 ఓట్లు పోలయ్యాయి. జనసేన నుంచి పోటీ చేసిన శేష్ కుమారికి 28,011 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వర్మ జనసేనకు మద్దతుగా నిలవగా శేషకుమారి వైసీపీలో చేరారు. అంచనాలకు మించి పోలింగ్ జరిగింది. ఇక పవన్ అధిక మెజారిటీతో గెలుపు ఖాయమని, జనసేన అనూహ్య ఫలితం రాబోతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే పిఠాపురం నుంచి పవన్ గెలిచి కూటమి అధికారంలోకి వస్తే జనసేనని డిప్యూటీ సీఎం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ తిరిగి అధికారంలో కొనసాగితే వంగ గీతకు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని పార్టీ నేతల సమాచారం. ప్రచారంలో భాగంగా చివరి రోజున పిఠాపురంలో జగన్ తన అభ్యర్థి వంగ గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు వంగ గీత గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే గీతకు డిప్యూటీ సీఎం ఖాయం. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి గీత ఓడినా కాపు వర్గానికి చెందిన మహిళగా గీతకే డిప్యూటీ సీఎం పదవి ఖాయమని వైసీపీలో చర్చ జరుగుతోంది. దీంతో ఎవరు గెలిచినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పిఠాపురంకు డిప్యూటీ సీఎం పదవి మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.